రాష్ట్రంలో ఆయుష్ హాస్పిటల్స్ ను విస్తరిస్తామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. రామంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కాలేజ్లో కొత్త భవనాన్ని ప్రారంభించారు. కొత్తగా ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ మల్లారెడ్డి, మౌలిక వసతుల సంస్థ చైర్మన్ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ హాజరయ్యారు. ఆడిటోరియం నిర్మాణానికి మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు 50 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా స్ట్రెంత్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొదటిసారి ఆయుష్ డిపార్ట్మెంట్కు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఈ ఆయుష్ వింగ్ను పూర్తిగా రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్రం అంతటా ఈ వెల్నెస్ సెంటర్ కల్చర్ కూడా తేవడానికి ఆలోచన చేస్తాం. ఏ విధానంలో ఏ స్పెషాలిటీ ఉన్నాయి, ఏ మంచి ఉన్నది దాన్ని వాడుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు అందరితో ఒక ఆలోచన వస్తూ ఉంది. ఈవెన్ అలోపతి డాక్టర్స్లో కూడా మరి అవసరమైన దగ్గర ఆయుష్ను సపోర్ట్ చేయాలన్న విధంగా ఒక ఆలోచన జరుగుతూ ఉంది. అది అవసరం కూడా. ఏ విధానంలో ఏ మంచి ఉంటే అది ప్రజలకు అందించవలసిన బాధ్యత మనది కాబట్టి ఆ దిశగా ఆలోచన జరుగుతూ ఉంది.